హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ హనుమాన్ జంక్షన్ బైపాస్ రహదారి. ఇది అప్పనవేడు పెరికేడు ప్రదేశంలో ఉన్న విజువల్స్ మీకు ఇప్పుడు చూస్తున్నాను. ఇటు పక్క లెఫ్ట్ సైడ్న అక్కడ టవరు, హెచ్డి లైన్ టవర్ నిర్మాణం జరుగుతుంది. కుడివైపు కూడా టవర్ నిర్మాణం జరుగుతుంది. అంటే హనుమాన్ జంక్షన్ బైపాస్ రహదారి నిర్మాణం దాదాపుగా పూర్తి అయిపోయినప్పటికీ కేవలం హెచ్డి లైన్ టవర్స్ హైట్ లేపటానికి జరుగుతున్న వర్క్స్ కారణంగా ఈ బైపాస్ రహదారి మీద రాకపోకలను నిలిపివేశారు. కేవలం ఈ పండగ 4 రోజుల పాటు సర్వీస్ రోడ్ల మీదే వాహనాలను మళ్లించారు. ఇప్పుడు ఈరోజు లేటెస్ట్గా ఈరోజు ఆ హెచ్డి టవర్ వర్క్స్ వేగవంతం చేస్తున్నారు. దాదాపుగా హెచ్డి టవర్స్ ఎరక్షన్ చేసే పనులు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. మీరు చూస్తున్న విజువల్స్లో కనబడుతున్నాయి. ఈరోజు ఈ పాత టవర్స్ మీద ఉన్న హెచ్డి వైర్లు కట్ చేసేసి తొలగించేసేసి కొత్త వాటి మీద బిగించడం కోసం ఈరోజు లైన్ కట్ చేసేసారు. అందుకోసం మళ్ళీ ఈరోజు ట్రాఫిక్ అంతా హనుమాన్ జంక్షన్ మీదుగానే మళ్ళీ పంపించే ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ రోడ్లో ఇటు సర్వీస్ రోడ్లోను అటు ప్రధాన రహదారి ఎక్కడ బైపాస్లో ఎక్కడ ఎటువంటి వాహనం వెళ్లకుండా అంటే హెచ్డి లైను కట్ చేసి అక్కడ పనులు చేస్తున్నందువలన తాత్కాలికంగా వాహనాలను మళ్ళీ హనుమాన్ జంక్షన్ మీదుగానే మళ్లించే చర్యలు చేపట్టారు. ఈ రోజున మీరు చూస్తున్న విజువల్స్లో ఆ హెచ్డి టవర్స్, ఇది కొత్త పాత టవరు, దాని పక్కనే కొత్త టవర్ నిర్మిస్తున్నారు. దాదాపుగా 3 వంతుల పైనే టవర్ నిర్మాణం పూర్తయింది. ఇక్కడ మొత్తం హైవేకి లెఫ్ట్ సైడ్న ఒక టవరు, రైట్ సైడ్న ఒక టవరు ఎరక్షన్ చేయాల్సి ఉంది. ఇక్కడ పనులు జరుగుతున్నాయి. చూస్తున్న విజువల్స్ అవి. అక్కడ లేబరు పనిచేస్తున్నారు. ఆల్రెడీ పాత టవర్ మీద ఉన్న వైర్లన్నీ కింద దించేశారు. దించేసి కొత్త టవర్ మీద ఏర్పరిచి కొత్త టవర్ బిగించాల్సి ఉంది. టవర్ నిర్మాణం దాదాపుగా పూర్తవుతుంది. చూస్తున్న విజువల్స్లో ఇంకొక బిట్టు పైకి లేపితే దాదాపుగా టవర్ నిర్మాణం పూర్తయినట్టే. అదేవిధంగా రెండు వైపులా పనులు జరుగుతున్నాయి. ఆ రకంగా ఈ టవర్ నిర్మాణం పూర్తయిన తర్వాత వైర్లు పైకి లేపేస్తారు. లేపేసిన తర్వాత ఎక్కడైతే హెచ్డి లైన్ క్రాస్ అయిందో ఆ ప్రదేశంలో బైపాస్ మీద దాదాపుగా 100 మీటర్ల మేర బీటీ లేయర్ వేయాల్సి ఉంది. అదేస్తే ఆటోమేటిక్గా ఎంటైర్ బైపాస్ నిర్మాణం పూర్తయినట్టు అవుతుంది. దాదాపుగా మొత్తం ఫైనల్ లేయర్ కూడా కొంతమేరకు వేసేసారు. ఫైనల్ లేయర్ కూడా వేసేసారు. ఎక్కడైతే హెచ్డి లైన్ వర్క్స్ జరుగుతున్నాయో, టవర్ సినిమా జరుగుతుందో అక్కడ మాత్రమే 100 మీటర్ల మేర బీటీ లేయర్ వేయాల్సి ఉంది. వైర్లు పైకి లేపిన తర్వాత బీటీ లేయర్ వేసేసిన తర్వాత రాకపోకలకి ఎటువంటి అభ్యంతరం లేకుండా రాకపోకలకి అవకాశం కల్పించే ఏర్పాట్లు నేషనల్ హైవే సంస్థ చర్యలు చేపట్టింది. అలాగే కాంట్రాక్ట్ సంస్థ కూడా లక్ష్మీ ఇన్ఫో డెవలపర్స్ వారు కూడా ఇక్కడ పనులు వేగవంతంగా చురుగ్గా సాగుతున్నాయి. మీరు చూస్తున్న విజువల్స్, అక్కడ కార్మికులు వాళ్ళు బహుశా బీహారు ఒరిస్సా నుంచి వచ్చినట్టున్నారు. ఆ కార్మికులంతా వాళ్ళు ఆ టవర్ నిర్మాణ పనుల్లో చాలా చురుగ్గా పనిచేస్తున్నారు. మీరు చూస్తున్న విజువల్స్ రోపుల ద్వారా, కప్పిల ద్వారా వాటిని గటర్స్ని పైకి లేపి ఎరక్షన్ చేసే పనులు చూస్తున్న విజువల్స్ మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు జరుగుతున్న వర్క్స్ ఈరోజు అయ్యి లేటెస్ట్ అప్డేట్ కోసం ఈరోజు మీ వీడియో తీసి మీకు పెట్టడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ హనుమాన్ జంక్షన్ బైపాస్. దీని కారణంగానే ఈరోజు మళ్ళీ యథావిధిగా హనుమాన్ జంక్షన్ మీదుగానే రాకపోకల్ని సాగించే ఏర్పాట్లు సాగించారు. ఈ టవర్ నిర్మాణం పూర్తయిన తర్వాత మళ్ళీ సర్వీస్ రోడ్ అవసరమైతే బైపాస్ మీద లేదనుకుంటే సర్వీస్ రోడ్డు మొత్తం అన్నీ వదిలేసే అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్ హనుమాన్ జంక్షన్ లేటెస్ట్ అప్డేట్ బైపాస్లో జరుగుతున్న లేటెస్ట్ అప్డేటు. దాదాపుగా ఇక్కడ పెరికేడు దగ్గర కూడా ఎలక్ట్రికల్ అంటే స్ట్రీట్ అదే సెంటర్ లైటింగ్ కూడా బిగించేశారు. ఎంటైర్ సెంటర్ లైటింగ్ బిగించేశారు. ఎక్కడైతే విలేజెస్ ఉన్నాయో అక్కడ జరుగుతున్న నిర్మించిన యూపీల వద్ద
సెంటర్ లైటింగు లేదా సైడ్ లైటింగు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయా ఆయా పంచాయతీల పరిధిలో వాళ్ళ సెంటర్ లైటింగ్ని వాళ్ళు నిర్వహించుకోవాల్సి ఉంటుంది. మేము చూస్తున్న విజువల్స్ మీకు క్లియర్ కట్గా చూపిస్తాను. ఇక్కడ చాలా స్కిల్డ్ వర్కర్స్ టవర్స్ని నిర్మిస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ హనుమాన్ జంక్షన్ బైపాస్ లేటెస్ట్ అప్డేటు. ఇక్కడ చూస్తున్నారుగా కంప్లీట్ ఖాళీగా ఉంది బైపాస్. ఇటు సర్వీస్ రోడ్డు అటు ప్రధాన రహదారి రెండు వైపులా మొత్తం ఖాళీగా ఉంది. ఎందుకంటే ఇక్కడ హెచ్డీ లైన్ వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి కంప్లీట్ మళ్ళీ వాహన రాకపోకల్ని హనుమాన్ జంక్షన్ మీదుగా మళ్ళించారు. అందుకే దీంట్లో ఇదే సర్వీస్ రోడ్లో కూడా మనకి ఎటువంటి రాకపోకలు జరగట్లేదు. ఆ పనులు సాగుతున్నాయి కాబట్టి మరి ఒకటి రెండు రోజుల్లోనే ఈ పని పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత అక్కడ పెండింగ్లో ఉన్న బీటీ లేయరు కూడా పూర్తి చేస్తే ఎంటైర్ బైపాస్ రహదారి నిర్మాణం పూర్తవుతుంది. ఈలోగానే చిన్న చిన్న ప్యాచ్ వర్క్లు లేకపోతే ఇంకేతర పైన వైట్ మార్కింగు ఇవన్నీ పనులు చేయాల్సి ఉంది. అవన్నీ కూడా
చేసేసిన తర్వాత ఈ బైపాస్ని పూర్తి స్థాయిలో వదిలే అవకాశం ఉంది. దీనికి దాదాపుగా కనీసం వారం 10 రోజులలో పూర్తి చేసే కనబడుతున్నాయి. ఇది ఫ్రెండ్స్ హనుమాన్ జంక్షన్ బైపాస్ లేటెస్ట్ అప్డేటు. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.